నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్ అప్డేట్ చూద్దాం. వివేకానంద హత్య కేసులో విజయసాయిరెడ్డిని సాక్షి కొమ్మినేని శ్రీనివాసరావును విచారణ జరిపితే ఈ పాటికి నిజాలు తెలిసేవని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు. సిబిఐ విచారణకు మంగళగిరి కార్యాలయంలో హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు రోజుల పాటు రోజుకు 9 గంటల పాటు విచారణ చేశారని, మళ్లీ 3వ రోజు విచారణకు రావాలని పిలిచారని ఉమా తెలిపారు. తనను విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని, దీనిపై న్యాయస్థానంలో పోరాటం చేస్తామని ఉమా ప్రకటించారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన రాజ్యమేలుతోందని, విచారణలో అన్ని చెప్పినప్పటికీ కావాలని రోజుల తరపుడు విచారణకు పిలిచి ఇబ్బందులు పెడుతున్నారని దేవినేని తెలిపారు. ముఖ్యమంత్రి మీడియా ముందుకు ఎందుకు రావడం లేదు? మీడియా ముందుకు రాకుండా ప్రజలకు ఏం భరోసా ఇస్తున్నారని ఉమా ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ దూలిపాల నరేంద్రకు మరియు సంగం డైరీ ఎండీని అస్వస్థతకు గురి చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రికి దమ్ము ధైర్యం ఉంటే ప్రభుత్వ ఆసుపత్రులు సందర్శించాలని ఉమా సూచించారు. ముఖ్యమంత్రి రాజకీయ ప్రత్యర్థుల మీద ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకుల మీద తప్పుడు కేసులు బనాయించి గంటల గంటలు ఈ కరోనా సమయంలో ఆరోగ్యం సహకరించకపోయినా హైకోర్టు ఆదేశాలు గౌరవించి 2 రోజులు నేను విచారణకు వచ్చాను. ప్రతిరోజు కూడా 9 గంటలు కూర్చోబెట్టారు, దగ్గర దగ్గర 10 మందిని కూర్చోబెట్టారు. పాపం వాళ్ళు కూడా దక్కుతున్నారు, తుమ్ముతున్నారు. 2 రోజులు 9, 9, 18 గంటలు విచారణ అయింది. మళ్ళీ 3వ రోజు ఈరోజు పిలిచారు. అంటే ముఖ్యమంత్రి గారు, మీ బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసులో విజయసాయిరెడ్డిని కానీ, సాక్షి ఛానల్ కొమ్మినేని శ్రీను కానీ, మీ ఎంపీని కానీ, గంగిరెడ్డిని కానీ, హాస్పిటల్ యాజమాన్యాన్ని కానీ, లేకపోతే పార్థివ శరీరాన్ని కుక్కేసిన వాళ్ళు కానీ, కుక్కకు విషం ఇచ్చి చంపిన వాళ్ళు కానీ, ఏ రోజన్నా మీరు ముఖ్యమంత్రి అయిన సంవత్సర కాలంలో ఒక్క 9 గంటలు వెళ్ళిన ఎవరన్నా కూర్చోబెట్టారా? కూర్చోబెట్టుంటే మీ బాబాయ్ హత్యకి హంతకులు ఎవరో తెలిసేది కదా. చేయాల్సిన పనులు చేయకుండా ప్రజల డైరీ, సంఘం డైరీ, ఆ సంఘం డైరీకి ఒక కార్పొరేట్ స్థాయి హాస్పిటల్ అక్కడ రైతులకి, కూలీలకి, అందరికి అందుబాటులో ఉంది. కరోనా ఫేజ్ 1 సమయంలో, కరోనా మొదటి వేవ్లో సంగమ హాస్పిటల్ బ్రహ్మాండంగా ప్రజలకు అందుబాటులో ఉండి 100 మంది ప్రాణాలు కాపాడింది. ఇవాళ డైరీ చైర్మన్ దూళిపాల నరేంద్రని 3 జైళ్లు తిప్పావు, బందరు సబ్ జైలు తీసుకెళ్ళావు, బందరు జిల్లా జైలుకు తీసుకెళ్ళావు, విజయవాడ జైలుకు తీసుకొచ్చావు, రాజమండ్రి జైలుకు పంపించావు. 12 రోజులు జైల్లో ఉన్నారు. నరేంద్రకి ఆరోగ్యకర సమస్యలు ఉన్నాయి. ఇప్పుడే ఛానల్లో చూశాను, దూళిపాల నరేంద్ర ఎండి సంగం డైరీ జ్వరంతో, దగ్గుతో బాధపడతా ఉన్నారు. ఇప్పుడే వస్తూ ఉంటే ఛానల్స్లో నేను చూశాను. అంటే మీ రాజకీయ కక్ష, మీ రాజకీయ కక్ష సాధింపు, అంటే ప్రత్యర్థుల మీద మీ అవినీతిని, అసమర్థతని ప్రశ్నిస్తే, కరోనా విలయతాండవం చేస్తున్న రోజుల్లో ప్రజాప్రతినిధులుగా పనిచేసిన మమ్మల్ని కక్షతో కావాలని తప్పుడు కేసులు బనాయించి ఈరోజు వేలుపాల నరేంద్ర ఆరోగ్యం దెబ్బతినే విధంగా తీసుకెళ్లి జైల్లో పెట్టారు. కావాలని 3వ రోజు ఈరోజు మళ్ళీ నన్ను ఇక్కడికి విచారణ పిలిపించారు. హైకోర్టు ఏదైతే 41 నోటీస్ ఇచ్చి ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా నాకు ఇమ్మంటే, దాన్ని దుర్వినియోగపరిచి కావాలని కక్ష సాధింపు వైఖరితో ఈ కరోనా సమయంలో అక్కడ పనిచేస్తూ ఉన్న ఉద్యోగస్తులను ఇబ్బంది పెడుతున్నారు,
కావాలని కక్షాదింపుతో నన్ను ప్రతిరోజు పిలుస్తున్నారు ఇవన్నీ కూడా కోర్టు దృష్టి కూడా తీసుకెళ్తా తప్పకుండా కక్ష సాధింపు రాజకీయాలు పక్కన పెట్టి ముఖ్యమంత్రి గారు మీరు శాసన అయితే ధైర్యం ఉంటే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి మార్చిలో ఎన్ని సవాళ్లు ఉన్నాయో చూడండి ఒక్కసారి సమీక్ష చేస్తే విజయవాడ హాస్పిటల్లో క్యాజువాలిటీ బయట 100 మంది బెడ్లు కావాలని గుండెల ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆక్సిజన్ పెట్టమని గద్దోలు పెడుతున్నారు ఇది ఒక విజయవాడ హాస్పిటలే కాదు గుంటూరు హాస్పిటల్ అలాగే ఉంది కర్నూలు హాస్పిటల్ అలాగే ఉంది హిందూపూర్ హాస్పిటల్ అలాగే ఉంది అనంతపురం హాస్పిటల్ అలాగే ఉంది విశాఖపట్నం హాస్పిటల్ అదేవిధంగా ఉంది ఈ ప్రభుత్వం సిగ్గుతో తల్లించుకోవాలి ఆక్సిజన్ అందక అనంతపురం హాస్పిటల్లో హిందూపూర్ హాస్పిటల్లో కర్నూలు హాస్పిటల్లో విజయనగరం హాస్పిటల్లో విశాఖపట్నం హాస్పిటల్లో విజయవాడ హాస్పిటల్లో చాలా ప్రైవేట్ హాస్పిటల్స్లో ఆక్సిజన్ అందుబాటులో లేక ఆక్సిజన్ అందక ఆక్సిజన్ అందుకోయి ప్రాణాలు పోతూ ఉన్నాయి 32 మంది ప్రాణాలు త్యాగాలు చేసి విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ ఇవాళ దేశానికి ఆక్సిజన్ ఇస్తుంది దేశానికి ఇంట్రెస్తుంది అటువంటి విశాఖపట్నం విశాఖ ఎంతల్ ఉంది ఒక ముఖ్యమంత్రిగా సమీక్ష చేసి ప్రజలకు చెప్పే ధైర్యం ముఖ్యమంత్రి గారు మీకు లేదా అని నేను అడుగుతా ఉన్నా ఇంజక్షన్స్ అందుబాటులో లేవు టాబ్లెట్స్ అందుబాటులో లేవు ఆక్సిజన్ అందుబాటులో లేదు ప్రజలు ఆహాకారాలు పెడుతున్నారు వాళ్ళ గర్భిణీ స్త్రీలు ఎక్కడ డెలివరీ అవ్వాలి ఏది కోవిడ్ హాస్పిటల్లో ఏది నాన్ కోవిడ్ హాస్పిటల్లో ఎక్కడికి వెళ్ళాలో తెలియక హార్ట్ పేషెంట్లు కావచ్చు ఏది గర్భిణీ స్త్రీలు కావచ్చు డయాలసిస్ పేషెంట్స్ కావచ్చు కిడ్నీ బాధితులు డబ్బులు ఉన్నవాళ్ళు కావచ్చు ఊపిరితిత్తులు ఎవరైతే టెస్ట్ సంబంధించిన ఇబ్బందులు ఉన్నవాళ్ళు కావచ్చు ఘోర ఇబ్బందులు పడుతూ ఉన్నారు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఎవరికి ఏం పట్టలేదు ఎవరు సమీక్ష చేస్తున్నారో ఎవరు చెప్తున్నారో మీరు చెప్పే వాటికి ఇక్కడ ఉన్న వాటికి వాస్తవాలకి చాలా తేడా ఉంది ప్రభుత్వం చెప్పే బెడ్ల సంఖ్య కానీ ప్రభుత్వం ఇచ్చిన బెడ్లు కానీ లేదా ప్రభుత్వం ఇచ్చిన ఆక్సిజన్ సిలిండర్లు కానీ ప్రభుత్వం చెప్తానో ఏదైతే మరి వెంటిలేటర్స్ కానీ ఏవి కూడా వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయి ఎప్పటికైనా సరే మేల్కొనండి ప్రజలను కాపాడండి చాలా పెద్ద ఎత్తున కరోనా బారిన పడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఆరోగ్యశ్రీ ఉత్తరిస్తా ఉన్నారు ఎంతమందికి ఆరోగ్యశ్రీ కింద కరోనా బారిన పడ్డ వాళ్ళని కాపాడారు ఏ హాస్పిటల్కి కరోనా బారిన పడ్డ వాళ్ళకి ఏ రోజులకి ఏ బాధిత కుటుంబాలకి ఏం సహాయం చేశారో చెప్పండి ఇవాళ కూడా వ్యాక్సినేషన్ 2 డోసులు తీసుకున్న వాళ్ళు 14 లక్షలు దాటి మిగతా వాళ్ళంతా కూడా హాస్పిటల్ చుట్టూ ఈ టీకా కేంద్రాల చుట్టూ వెళ్తూ ఉంటే టెస్టులు అక్కడే చేస్తున్నారు వ్యాక్సిన్లు అక్కడే వేస్తున్నారు ఈ రెండు కలగలిపి ఆ వెళ్ళిన వాడు కూడా కొత్తగా డబ్బులు తెచ్చుకుంటున్నారు ఎందుకంటే ప్రభుత్వం సిగ్గుపడాలి రంగులకి 3000 కోట్లు ఖర్చు పెట్టారు వ్యాక్సిన్కి అడ్వాన్స్ ఇవ్వడానికి మీకు చేతులు రాలేదు మీరు ఏ విధంగా ఎట్లా ఇదవుతున్నారో కూడా చూడండి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే స్పందించాలి వ్యాక్సినేషన్ మీద ఏ విధంగా ఏ మండలం ఏ గ్రామం ఏ పట్టణం ఏ నగరం ఏ విధంగా ఇస్తున్నారో చెప్పండి వ్యాక్సిన్ మీద స్పష్టంగా ముఖ్యమంత్రి ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తా వ్యాక్సిన్ మీద కూడా స్పష్టంగా సరఫరా మీద కానీ వాహనాలు కానీ డెలివరీ సిస్టమ్ కానీ ఏ విధంగా చేస్తున్నారనేది ముఖ్యమంత్రి మీడియా ముందుకు ఎందుకు రావట్లేదు ఇవాళ మా మీద తప్పుడు కేసులు పెట్టి ఆరోపణలు చేసినా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల కోసం ఇవాళ నేను విచారణకు వెళ్తా కూడా ప్రజల కోసం ప్రజల సమస్యలన్నీ కూడా ఇవాళ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాను ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి మీడియా ముందుకు ఎందుకు రావట్లేదు మీడియా ముందుకు వచ్చి ఎందుకు చోట్ల చాణిక్యుడు ఎప్పుడో చెప్పాడు 100,000 సంవత్సరాల క్రితం రాజు పాలకుడు దుర్మార్గుడైతే ప్రాణవాయువు అందక ప్రజల ఊపిరి పోతుందని ఎప్పుడో మహానుభావుడు చాణిక్యుడు చెప్పినట్టుగా మరి చదువుకున్నాం చూసాం మరి ఇవాళ ఇంత దుర్మార్గమైన పరిపాలన ఇంత అరాచక పరిపాలన ఇవాళ ప్రాణవాయువు ఆక్సిజన్ అందక ప్రజల ప్రాణాలు పోతూ ఉంటే ముఖ్యమంత్రికి బాధ్యత లేదా ముఖ్యమంత్రికి పట్టదా సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తాను.
అన్ని కూడా నేను సమాచారం ఇచ్చినప్పుడు కూడా రావాలని కష్టపడి వాళ్ళతో రెండు రెండు సార్లు మూడో సార్లు పిలిచారు మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత చెప్తాను అంటే ఫస్ట్ రోజు आंध्र प्रदेश राष्ट्र समाचार हक कमीशनर हरिप्रसाद चेन्नारेड्डी एंपिक सचिवालय में सीएम जगन मोहन रेड्डी अध्यक्षतन समाचार कमीशन एंपिक कमिटी समावेश जरिगिंदि वारिरुवुरि पेर्लनु खरारु चेसि राष्ट्र प्रभुत्वं गवर्नर आमोदानिकि पंपिंदि इकपै राष्ट्रंलो समाचार हक चट्टं अमलुनु हरिप्रसाद न्यायवादी काकर्ल चेन्नारेड्डी पर्यवेक्षिंचनुन्नारु केंद्रीय विश्वविद्यालयंलो हरिप्रसाद हैदराबाद नुंचि चरित्रलो मास्टर्स डिग्री पोंदारु रेंडु दशाब्दालुगा पत्रिका रंगंलो जर्नलिस्ट गा सेवलु अंदिंचारु काकर्ल चेन्नारेड्डी पोस्ट గ్రాడ్యుయేట్ లా గ్రాడ్యుయేట్ అభ్యసించారు ఉమ్మడి రాష్ట్రంలో పలు జిల్లాల కోర్టుల్లో ఉమ్మడి హైకోర్టులో గత 15 ఏళ్లుగా కాకర్ల చెన్నారెడ్డి న్యాయవాదిగా పనిచేశారు ఈ సమావేశంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి హోమ్ మంత్రి సుచరిత ఉన్నతాధికారులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా వేదాయపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది ఇంటి ఎదురుగా కొంతమంది యువకులు మందు తాగుతూ రోడ్డున పోయే వాళ్ళని తిడుతుండడంతో ఎందుకు తిడుతున్నారని ప్రశ్నించినందుకు వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని యువకులు ఇంటికి వెళ్లి అతి దారుణంగా కత్తులతో రాళ్లతో దాడి చేశారు వెంకటేశ్వర్లని నగరంలోని ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు అయితే మృతుడు ఆత్మకూరు బస్ స్టాండ్ ఆర్టీసీలో ఏఎన్ఎల్ పార్సెల్స్ లో పనిచేస్తున్నాడు ఈ దాడికి పాల్పడిన వారు దిలీప్ చక్రి ప్రభు యాలయ్య ఆశా మురళి కార్తీక్ ప్రకాష్ గా గుర్తించారు ఆసుపత్రి వద్ద వెంకటేశ్వర్ల భౌతిక కాయాన్ని సిపిఎం నాయకులు మాతల వెంకటేశ్వర్లు నివాళులర్పించారు ఇటీవల కాలంలో ఈ అరాచకాలు ఆగడాలు ఎక్కువ అవుతున్నాయని పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇలాంటి వారి అడ్డుకట్ట వేయాలని వెంకటేశ్వర్ల హత్యకు కారకులైన దొండగులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు పోలీసులు అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తూ సామాన్యులకు న్యాయం జరగడం లేదని ఇటీవల కొంతమంది బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ఇకనైనా పోలీసులు ముద్దాయిల్ని కఠినంగా శిక్షించాలని కోరారు Come on.
नेल्लूर उम्मारेड्डिगुंटलो मे 1వ తారీఖున స్థానికంగా మత్తు పదార్థాలు సేవించేటువంటి పిల్లలు కొంతమంది వీధిలో చేరి దారినిపోయే వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటే స్థానికంగా ఉన్న సిపిఎం పార్టీ కార్యకర్త అన్నప్రేడి వెంకటేశ్వర్లు గారు వాటిని ఆ విధంగా చేయొద్దని వారించారు। ఆ విధంగా వారించిన దానికి వారు కోపగించుకొని వెళ్లిపోయి దాదాపు 50 మంది తోటి వచ్చి కత్తులు రాడ్లు కర్రలు తీసుకొచ్చి నేరుగా వెంకటేశ్వర్లు ఇంటిపైన దాడి చేసి చిన్న పిల్లలు మహిళలని విచక్షణ లేకుండా దారుణంగా కొట్టడం మాత్రమే కాకుండా వెంకటేశ్వర్ల్ని కత్తుల తోటి పొట్టి రాడ్ల తోటి కొట్టి తీవ్రంగా గాయపరిచారు। వెంకటేశ్వర్ల్ గారు మే 1 రాత్రి నుంచి స్థానికంగా ఉన్న కిమ్స్ హాస్పిటల్లో బుల్లెన్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం 4 గంటలకు మరణించారు। ఇటీవల కాలంలో ఈ విధంగా మత్తు పదార్థాలకు అలవాటుపడి తాగుడుకు అలవాటుపడి శరీకావేశంతోటి అనేక రకాల అరాచకాలు చేస్తున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది। స్థానికంగా పోలీస్ స్టేషన్ వారు ఈ విషయంలో ప్రత్యేకించి శ్రద్ధ కనబర్చి అలాంటి శక్తుల యొక్క ఆగడాలని అరికట్టవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం। అలాగే వెంకటేశ్వర్లు హత్యకు కారకులైన వారిని తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పేసి కోరుతున్నాం। సిద్దిపేట జిల్లా దుబ్బాక గ్రామ పోలీస్ అధికారి ఆధ్వర్యంలో చింతల నరేష్ కుటుంబానికి బియ్యం ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది। సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని రామకపేట గ్రామ పోలీస్ అధికారి హరిమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇటీవల ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన చింతల నరేష్ నిరుపేద కుటుంబానికి 25 కిలోల బియ్యం ఆర్థిక సహాయాన్ని అందించారు। ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ అర్జున్, గ్రామ సర్పంచ్ చింతల పద్మ ప్రభాకర్, శోభా స్వామి తదితరులు పాల్గొన్నారు। సూర్యాపేట జిల్లా కోదాడపట్నంలోని శాసన సభ్యులు బల్లం మల్లయ్య యాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ బాలుర ఉన్నత పాఠశాలలో కోవిడ్ టీకా సెంటర్ను సందర్శించి వ్యాక్సిన్ తీసుకున్న వారి ఆరోగ్య సమస్యలు తెలుసుకున్నారు। 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి భౌతిక దూరాన్ని పాటించాలని అన్నారు। ఈ కార్యక్రమంలో వైద్యాధికారి శైలజ, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। हाँ रमन చెప్పు న్యూస్ ఎక్క పంపించింది సునీల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన వేగ నిరోధక బోర్డులు ప్రమాదభరితంగా ఉన్నాయి। ఇక్కడ ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని వాహనదారులు బిక్కుబిక్కుమని వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడింది। వేగ నిరోధక బోర్డులు ఏర్పాటు చేసిన ప్రాంతం అత్యంత ప్రమాదభరిత మూలమలుపు, అంతేకాకుండా ఎత్తు పొలాలుగా ఉండడంతో ఎదురెదురుగా వచ్చే వాహనాలు అతి సమీపంలోకి వచ్చే వరకు కనిపించకపోవడంతో ప్రమాదం పొంచి ఉందని వాహనదారులు ఆరోపిస్తున్నారు। ఇకనైనా బోర్డులు ఎత్తు తగ్గించి ఎత్తు తక్కువ ఉన్న బోర్డులను ఏర్పాటు చేయాలని, లేదంటే ఘోర ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, అవి జరగక ముందే అధికారులు మేల్కొని వెంటనే వాటిని తొలగించి ఇరువైపులా జీబ్రా మార్కింగ్ చేసి చిన్న బోర్డును ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు।
సూర్యాపేట జిల్లా కోదరపట్నంలో తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు మల్లెబోయిన అంజియాతో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కక్షపూరితంగానే ఒక బీసీ నాయకుడిపై భూ కబ్జా కేసుల్లో ఇరికించి పొమ్మం లేక పొగ పెట్టినట్లుగా ఉందని, తెలంగాణ రాష్ట్రంలో ఒక బీసీ నాయకుడిగా నిజాలను నిక్కచ్చిగా మాట్లాడే వ్యక్తి ఈటల రాజేంద్రని, తనకు రాష్ట్రంలో పెరుగుతున్న ఆదరణ చూసి తట్టుకోలేకే కొడుకును ముఖ్యమంత్రి పీఠం ఎక్కించేందుకు అవరోధంగా నిలుస్తున్న ఈటల రాజేంద్రను మంత్రి పదవి నుండి బర్త్రఫ్ చేయడం చాలా బాధాకరమని అన్నారు. రాబోయే రోజుల్లో దొరగడీలను ధ్వంసం చేసి తెలంగాణను దొరల పాలన నుండి విముక్తి చేసేందుకు పోరాడతామని అన్నారు. గత కొన్ని రోజులుగా మాజీ వైద్య శాఖ మంత్రి ఈటల రాజేంద్రపై రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కేటీఆర్ ప్రత్యేకంగా పనిగట్టుకొని ఒక బీసీ మంత్రిని, అదే విధంగా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి అధికారంలోకి వచ్చే వరకు పూర్తి స్థాయిలో తన జీవితాన్ని టీఆర్ఎస్ పార్టీకి ఉద్యమానికే కేటాయించినటువంటి వ్యక్తి ఈటల రాజేంద్ర గారు. ఈరోజు ఆయనపై ఆయన ఎదుగుదలపై కుట్రపూరితంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చర్యలు చేపడతా ఉందో, భూములను కబ్జా చేసిందని అసైన్డ్ భూములను ఆక్రమించిందని చెప్పి ఆరోపణలు చేస్తూ ఉంది ప్రభుత్వం. మరి నిజంగా ఈటల రాజేంద్ర గారు ఆక్రమించి ఉంటే ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సిందే, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ మంత్రి మల్లారెడ్డి భూ కబ్జాలు చేసిండు, రియల్ ఎస్టేట్ వ్యాపారులను ఆయన ప్రత్యక్షంగా ఫోన్లు చేసి నాకు డబ్బులు ఇవ్వాలి, ఇవ్వకుంటే ఖచ్చితంగా మీ వ్యాపారాలు సాగవని చెప్పి బెదిరించారు. అదేవిధంగా పల్లా రాజేశ్వర రెడ్డి తన అనురాగు యూనివర్సిటీలో కొన్ని భూములు ఆక్రమించి ఈ ఆక్రమణకు గురైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, తర్వాత గంగుల కమలాకర్ మీదై, తర్వాత ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మీదై, మరి వీళ్ళందరిని ఎందుకు వదిలిపెట్టావు అంటే, వీళ్ళందరు నీ కాళ్ళు పట్టుకున్నారా అంటే, నీ మంత్రిమండలి వీళ్ళందరూ కొనసాగొచ్చా, నీ కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రుల్లో 12 మంది అగ్ర కులాలే, ఎక్కడుంది నీకు న్యాయం, ఎక్కడుంది నీకు నీతి, ఎక్కడుంది నీకు నీతి అని అడుగుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు, ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు నీ చర్యల్ని. నువ్వు తక్షణమే ఇటువంటి కుట్రపూరితమైన చర్యలు మానుకోకపోతే ఈరోజు ఈటల రాజేంద్ర కావచ్చు, రేపు ఇంకొక మంత్రి, రేపు ఇంకొక ఎమ్మెల్యే మొత్తం కూడా గమనించాలి. బీసీ మంత్రులు గాని ఎమ్మెల్యేని గాని, ఇది కేవలం రాజేంద్రపై జరిగే కుట్ర కాదు, ఇక్కడ ఉన్నటువంటి బీసీ సమాజం మీద జరుగుతూ ఉంది. 60% ఉన్న బీసీల పైన మీ జులుం, మీ జనాభా ఎంత? ఈరోజు మీరు 100 కోట్లు సంపాదించుకోలేదా? మీరు ఉద్యమంలోకి వచ్చినప్పుడు మీకున్న ఆస్తులన్నీ, కేటీఆర్ గారికి ఉన్న ఆస్తులన్నీ, ఈరోజు మీకున్నాయన్నీ ఏం? మీకు ఒక న్యాయం, మిగతా వాళ్ళకి ఒక న్యాయమా? కమిటీలనే ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా న్యాయబద్ధంగా ఉండాలి. ఈరోజు రాజేంద్ర గారు చెప్తా ఉన్నారు, నా మీద కమిటీ కాదు, సిట్టింగ్ జడ్జితో విచారణ జరపమంటా ఉన్నారు. అదే మంత్రి మల్లారెడ్డి నడవనండి, సిట్టింగ్ జడ్జితో విచారణ జరపని ఇటు పల్లా రాజేశ్వరరెడ్డి నడవనండి అన్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఆక్రమించారు కాబట్టి, నీతికి న్యాయానికి కట్టుబడి లేరు కాబట్టి. కోవిడ్ వ్యాక్సినేషన్ పై ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాయాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఉదయం 11:30 సచివాలయంలో మొదటి బ్లాక్ సమావేశ మందిరంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ డోసులు త్వరగా కేటాయించాలని ప్రధానికి లేఖ రాయాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు. 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఆక్సిజన్ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రిమండలి తీర్మానించింది. రైతు భరోసా కోసం 3,030 కోట్లకు ఆమోదం తెలిపారు. వైఎస్ఆర్ ఉచిత బీమా పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 2,589 కోట్లతో వైఎస్ఆర్ ఉచిత బీమా పథకం అమలు. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకానికి ఆమోదం తెలిపారు. మత్స్యకారులకు 10,000 చొప్పున ఆర్థిక సహాయం అందించాలని మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది.
యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలోని బోందుగోల గ్రామ సర్పంచ్ రాజపేట మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కంచెల శ్రీనివాసరెడ్డి తండ్రి వారం రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న నల్గొండ డిసిసిబి చైర్మన్ టెస్కాప్ వైస్ చైర్మన్ గొంగుడి మహేందర్ రెడ్డి మంగళవారం రాజపేట మండలంలోని బోందుగోల గ్రామానికి స్వయంగా వెళ్లి శ్రీనివాసరెడ్డిని పరామర్శించారు. ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ తప్పకుండా కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ రవీందర్, రాజపేట ఎంపీపీ గోపగాని బాలమణి యాదగిరి గౌడ్, జడ్పీటీసీ చామకూర గోపాల్ గౌడ్, ఆలేరు మదర్ డైరీ డైరెక్టర్, రాజపేట మండల ఎంపీటీసీలు, రాజపేట మండల సర్పంచ్లు, టీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అసలు యూత్ కేక్ వస్తుంది కదా, మేడం ఫోన్ చేసింది, అందులో ఫోన్ చేసి ఫోన్ చేస్తే కొమ్మరి మేడం చేసి మేము లోపల గ్యారెంటర్ మళ్ళీ తర్వాత మా బాబా చూస్తాను, బాబా చూసిన తర్వాత రైటీవీ అప్డేట్ చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ న్యూస్.